రాష్ట్రంలో అనేక సమస్యలుంటే హైడ్రా పేరుతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మేదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో జరుగుతున్న హైడ్రామాను అందరూ చూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే ప్రజా సమస్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓవైపు డెంగీ మలేరియా కేసులు పెరిగిపోతున్నాయని, కానీ కాంగ్రెస్ నేతలు ప్రజలను వదిలేసి ఢిల్లీలో తిరుగుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే కాంగ్రెస్ నేతలకు ఢిల్లీలో ఏం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెంటనే రాష్ట్రంలోని ఆసుపత్రులను సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని అన్నారు. ఒకరోజు డెంగ్యూ తోటి ఐదుగురు చనిపోయినట్టు వస్తే రిపోర్ట్ అయిందే ఐదుగురు అయితే రిపోర్ట్ కాకుండా పోయినా ఎంతమంది ఎంత వస్తారు ఆలోచించాలి. విద్యాశాఖ మంత్రి ఉంటేనే టీచర్లు ఉంటారు అంటాడు ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఉంటేనే డాక్టర్లు వస్తారు అంటారు. ఇంత అన్యాయంగా మాట్లాడదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, పర్యావరణ పరిశుభ్రత లేకపోవడం వల్ల విష జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ పరిస్థితిని గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ డెంగ్యూ జ్వరాలు ఇతర జ్వరాల పట్ల ఒక సమీక్ష నిర్వహించాలి. ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్, వెంటనే మీరు అన్ని ఆసుపత్రులకి సడన్ సర్ప్రైజ్ విజిట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాను. కూడా హైడ్రా పేరిట పక్కదారి పట్టి హైడ్రా ఇస్ గుడ్, హైడ్రా నేను కూడా సపోర్ట్ చేస్తా ఉన్నా. చెరువులు కుంటలు అదే ఎడ్డింగ్లు అయిపోయి డెంగ్యూ తోటి చచ్చిపోయిన వాళ్ళు, విష జ్వరాలకు చచ్చిపోతున్న వాళ్ళు ఒక బెడ్ మీద ముగ్గురు పడుకుంటున్న వార్తలకి స్థానం గర్వైతుంది. కాబట్టి మై సిన్సియర్ అప్పీల్ టు ద మీడియా, దయించి ప్రజారోగ్యం పట్ల కొద్దిగా ప్రభుత్వం దృష్టి మళ్ళేటట్టు కొద్దిగా సపోర్ట్ చేయాలని నేను మా మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం మందులు, ఈ మధ్య చూస్తే మందులు ఎక్స్పైర్ అయిన మందులు ఇస్తే పిల్లలు చనిపోయినటువంటి దుస్థితి కనబడుతుంది. దవాఖానాల్లో పేషెంట్లు చనిపోతున్నారు, సలైన్ రేట్ చూస్తే లేదు. సో నియామకాల విషయంలో కూడా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామకాలు ఇక్కడ ఆగిపోయింటే దయచేసి వెంటనే సిబ్బందుల నియామకాన్ని పూర్తి చేయండి. గ్రామాలలో పారిశుద్ధ్యం పడిగేసింది, సర్పంచులకు బిల్లులు లేవు, పంచాయతీ సెక్రటరీలు బిల్లులు కట్టలేక భయపడుతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా వ్యవస్థ నడుస్తలేదు. కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎట్లా అవసరమో, ఒక పంచాయతీ నడవాలంటే ఆ ఊరికి ఒక సర్పంచ్ ఉండడం అంత అవసరం. కాబట్టి కులగణన కావాలి, బీసీ గణన కావాలి, దీనికి వేటికి రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ వాటిని అడ్డం పెట్టి మీరు ఎన్నికలు వాయిదా వేస్తే భారత ప్రభుత్వం నుంచి వచ్చే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా రాకుండా లేట్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి సాధ్యమైనంత తొందరగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఈ రోజు సాయంత్రమే ప్రతి పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకి అర్జెంట్ ఫండ్ కింద ఒక 50,000 రూపాయల్ని ప్రతి గ్రామ పంచాయతీకి పంపించి పని పారిశుద్ధ్యం పట్ల కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచుమని, దోమలని నియంత్రించేందుకు పని చేయాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ, హైడ్రా వార్తలు రాయదండలేదు, హైడ్రా పంచాయతీలేదు, చెరువులు కబ్జా చేస్తే పూల కొట్టద్దంటలేడు రఘునందన్ రావు, బరాబరి పూల కొట్టమనే చెప్తున్నాం. అది కొమ్మటి చెరువైనా, దుబాక రామసముద్రమైనా, ఇంకోటి అయినా చెరువు కబ్జా చేస్తే వదిలిపెట్టకూడదు. ఎవరైనా ఎంత పెద్దోడైనా నో డౌట్, ఎట్ ద సేమ్ టైం అదే మొత్తం అన్నట్టు కూడా చూపెట్టకూడదు, దండ పెడతా. విష జ్వరాలు, డెంగ్యూ, పిల్లలు, స్కూళ్ళు, కాలేజీలు అప్రాప్ట్గా డిస్టర్బ్ అవుతున్నాయి. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే స్పందించి పనిచేయాలని కోరుకుంటూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రతి పంచాయతీకి 50,000 రూపాయలు ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని కోరుతున్నాం. అట్ ద సేమ్ టైం ఒక నెల లోపల, 2 నెలల్లోనో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.